రాజకీయాలన్నా రాజకీయాల్లోకి రావాలన్నా నిజంగా ఆ నాయకుడికి రాజకీయాల్లోకి వచ్చే ఆ వ్యక్తికి చాలా ధైర్యం కావాలి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉండాలి ప్రజా సేవ చేయాలి నిత్యం అంకితభావంతో పనిచేయాలి సమర్థవంతంగా పార్టీని ముందుకు నడిపిస్తూ అదే నేపథ్యంలో ప్రత్యర్థి చేసే ఎదురుదాడిని ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ ఉండాలి ఇది ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విషయాల్లోకి వస్తే ఇవి ఖచ్చితంగా ఉండాలి దీంతోపాటు ఎక్కువ ధైర్యం కావాలి అనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలంటే ముందుగా గుర్తొచ్చేది బెజవాడ రాజకీయాలు విజయవాడ రాజకీయాల్లో చక్రం తిప్పాలన్నా విజయవాడ రాజకీయాల్లో ప్రత్యర్థుల దాడిని తీటుగా తిప్పికొట్టాలన్నా సరే ఆ నాయకుడిలో చాలా ధైర్యం కావాలి అలాగే కార్యకర్తలను కలుపుకుపోతూ వాళ్ళ సహాయ సహకారాలతో ముందుకు వెళ్ళాలి పార్టీని నడిపించాలి పార్టీని బలోపేతం చేయాలంటే ఖచ్చితంగా ఈ లక్షణాలన్నీ ఉండాలి అనేది ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే వాస్తవానికి ఒకప్పుడు విజయవాడ రాజకీయాల్లో విజయవాడ రాజకీయాల్లో ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్న కుటుంబం ఎవరు అంటే నెహ్రూ కుటుంబం అని చెప్పాలి ఓవరాల్గా కృష్ణా జిల్లాలో చూసుకుంటే దేవరే నెహ్రూ గారి కుటుంబం కృష్ణా జిల్లా అంటే దేవునే నెహ్రూ లేదంటే అసలు దేవునే నెహ్రూ అంటే కృష్ణా జిల్లా అన్నట్టుగా ఒకప్పుడు రాజకీయాలు ఉండేవి సో ఇప్పుడు అంతగా గుర్తింపు తెచ్చుకున్న ప్రస్తుతం విజయవాడలో వారికి ఉన్న క్షేత్రస్థాయి పట్టు మరే ఫ్యామిలీకి లేదు అనేది కూడా ఒప్పుకోవాల్సిన సత్యం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ప్రధానంగా అప్పట్లో విజయవాడ ఎంపీగా లగడపాటి రాజగోపాల్ వంటి వాళ్ళు ఉన్నా సరే కొంతవరకు మాత్రమే పరిమితం అయ్యారు కానీ మొత్తం కృష్ణా జిల్లాలో అంతగా చక్రం తెప్పలేదు అనేది కూడా ఇప్పుడు పరిస్థితులను బట్టి అంచనా వేస్తున్న రాజకీయ విశ్లేషకులు చెబుతున్న నిజం అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆల్రెడీ కృష్ణా జిల్లా రాజకీయాల్లోకి దేవినేని అవినాష్ ఇప్పుడు ఆల్రెడీ రంగప్రవేశం చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓటం పాలయ్యి ఆ తర్వాత వైసీపీలో వచ్చి చేరారు ప్రస్తుతం ఆయన తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు ప్రస్తుతం ఇప్పుడు అవినాష్ ముందు మరో బాధ్యత పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమయ్యారు అనేది మరొక ఆఫర్ ఇవ్వబోతున్నారు దేవినేని అవినాష్కి జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధానంగా జరుగుతున్న ప్రచారం అదేంటి అంటే క్షేత్రస్థాయిలో ఉన్న పట్టుని దృష్టిలో పెట్టుకొని దేవినేని అవినాష్కి జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నగర అధ్యక్షుడి బాధ్యతలను కట్టబెట్టబోతున్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తుంది దాంతోపాటు సెంట్రల్ నియోజకవర్గంతో పాటు పెనమలూరులో కూడా పట్టుంది కాబట్టి ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఆయనకు కీలక బాధ్యతలు ఇచ్చే ఆలోచన చేస్తున్నారు మొత్తం నగరాధ్యక్షుడిగా పార్టీకి సంబంధించి వైఎస్ఆర్సిపి విజయవాడ నగరాధ్యక్షుడిగా పార్టీ బాధ్యతలను పూర్తిగా ఆయన భుజం మీద పెట్టాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆచ ఆలోచనగా తెలుస్తుంది ఎందుకంటే ప్రస్తుతం ఇప్పుడు బొప్పన బౌకుమార్ ఉన్నారు నగరాధ్యక్షుడిగా విజయవాడ అర్బన్ అధ్యక్షుడిగా వైసీపీ నుంచి అయితే ఆయనకి మరొక కీలక పదవిని కట్టబెట్టి ఆ పదవిని దేవినేని అవినాష్కి ఇచ్చే ఆలోచన లో ఉన్నారు అనేది ప్రచారం జరుగుతుంది ఎందుకంటే క్షేత్ర స్థాయిలో మాస్ సామాజిక వర్గాలను అవినాష్ అయితే పార్టీ వైపు తిప్పే అవకాశం ఉంటుంది పైగా యూత్ లీడరు యంగ్ లీడర్ కాబట్టి ఆయన పార్టీకి విజయవాడ నగరానికి సంబంధించి అర్బన్ సంబంధించి పూర్తిగా కీలక రోల్ పోషించే అవకాశం ఉంటుంది ఆయనకి క్షేత్రస్థాయిలో ఉన్న ఇమేజ్ ఆధారంగా అనేది పార్టీ భావిస్తుందంట చూద్దాం మొత్తానికి నిర్ణయం తీసుకుంటారా ఏం జరుగుతుంది దేవినేని అవినాష్కి పూర్తిగా విజయవాడ నగర బాధ్యతలు అప్ చెప్తే గనక అప్పుడు బౌకుమార్ గారికి ఏ పదవిస్తారు ఎటువంటి కీలక పదవిస్తారు పార్టీలో ఎంతవరకు బలోపేతం చేయడానికి పార్టీని బలోపేతం చేయడానికి నిర్ణయాలు ఉపయోగపడతాయి అనేది మీరు చూడాల్సిన అంశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి